డియర్ డాక్టర్ ఈటీవీ, మా తాతగారి వయసు 62 సంవత్సరాలు. ఆయనలో గత కొన్ని రోజులుగా నడుస్తున్నప్పుడు తూలుతున్నట్లుగా అనిపించడం, మాటల్లో తడబాటు లాంటి లక్షణాలు కనపడుతున్నాయి. ఇలాంటి లక్షణాలు ఏ సమస్యకు సంకేతం? మా తాతగారికి ఉన్న సమస్య ఏమిటో ముందే తెలుసుకోవచ్చా? దీనికి ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇబ్బంది మీరు చెప్పిన దాన్ని బట్టి కొన్ని సంకేతాలు ఉన్నాయండి. ఉదాహరణకి ఏమిటి, షుగర్ ఉందా లేదా, పొగ త్రాగడం లాంటి అలవాటు ఉందా లేదా, బీపీ ఉందా లేదా. ఈ షుగరు బీపీ ఉండి 60 సంవత్సరాలు వాళ్ళందరికీ బ్రెయిన్లో ఉండే రక్తనాళాల్లో కొంత అవకాశం తేడా రావడానికి అవకాశం ఉంది. దాన్ని ఆంగ్లంలో ఇన్ఫార్క్ట్ అంటే ఏమిటి, చిన్న చిన్న రక్తనాళాలు ఏవైతే మెదడులో ఉంటాయో అది ఏదైనా బ్లాక్ అయిపోవడం లాంటి సంభవించిందా. అదేగాక నడకలో తేడా వచ్చిందంటే, పెద్ద మెదడులో తేడా వచ్చినట్టయితే ఒక కాలు ఒక చేయి వీక్ అవ్వడానికి ఆస్కారం ఉంది. చిన్న మెదడు ఉంటుంది కదండి ఈ ప్రాంతంలో, దానిలో కానీ తేడా వచ్చినట్టయితే నడకలో కానీ మాటలో కానీ స్పష్టత లోపించటం కానీ చెప్పాలనుకుని చెప్పలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి నా ప్రకారం ఏమిటంటే ముఖ్యమైన ఒక పరీక్ష అయితే అవసరం. అదే కాకుండా బ్రెయిన్లో వయసును బట్టి కొన్ని మార్పులు సహజం. నేను అందరికీ చెప్పిన మాట ఏమిటంటే 62 సంవత్సరాల్లో గుండెలో కానీ ఛాతిలో కానీ భూపరితిత్తులో కానీ శరీరంలో ఏ భాగంలో కానీ 62 సంవత్సరాల ప్రభావం కనబడుతుంది కదండి. అలాంటప్పుడు మెదడులో కూడా అదృష్టవశాత్తు ఏదైతే రక్తనాళాలు బ్లాక్ అన్నది లేకపోయినా కూడా 62 సంవత్సరాలప్పుడు మెదడు తాలూకా పరిమాణం తగ్గడం వల్ల మెదడులో ఉండే నీరు నార్మల్ కంటే సైజు పెరగడం ఆస్కారం ఉంది. దీన్ని ఆంగ్లంలో నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ అంటే అందులో వాళ్ళు నడకలో కానీ తేడా వస్తుంది, జ్ఞాపక శక్తిలో కొంచెం తేడా వస్తుంది, మూత్రం కూడా కంట్రోల్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇలాంటి లక్షణాలు ఉండేటట్టయితే దానికి సత్వరంగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా MRI చేస్తే దాన్ని బట్టి ఏ పరీక్షలు చేయాలి అని మనం నిర్ధారణ చేయొచ్చు.